సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి చింత ప్రభాకర్కు మద్దతుగా 13వ వార్డ్ కౌన్సిలర్ లావణ్య ప్రభుగౌడ్ ప్రచారం నిర్వహించారు. దానిలో భాగంగా ఈరోజు సంగారెడ్డి మండలం కిష్టయగూడెం తోడెలగూడెం గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లావణ్య ప్రభుగౌడ్ మాట్లాడుతూ చింత ప్రభాకర్ వల్లనే మన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేశారు. నిరంతర ప్రజలకు అందుబాటులో ఉండే చింత ప్రభాకర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. భాగంగా సంగారెడ్డి పట్టణంలోని 13వ వార్డులోని కిష్టయగూడెంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. మరి ఎక్కడ వెళ్ళినా ఆదరణ, మరి కేసీఆర్ ఇస్తున్నటువంటి పథకాలు కానీ, మరి పెన్షన్లు కానీ, మంచినీటి సదుపాయం కానీ, మిషన్ భగీరథ ద్వారా ఎన్నో విధాలుగా కేసీఆర్ గారు మరి పేద ప్రజల అభివృద్ధి గురించి ఎంతో కష్టపడి మరి చేస్తున్నాడు. అందుకు గాను మరి చింత ప్రభాకర్ అన్న గారికి ఖచ్చితంగా ఓటు వేస్తామని ప్రతి ఇంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని చింత ప్రభాకర్ అన్న గారిని సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది. ఈరోజు మా వార్డులోను వార్డులో చింత ప్రభాకర్ అన్న గారి గురించి ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని 13వ వార్డు కిష్టయగూడెంలో మా కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. కేసీఆర్ గారు నిర్ణయించినటువంటి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు ఈరోజు కారు గుర్తుపైన నిలబడ్డారు కాబట్టి వారికి ఓటేయాలని ఇంటింటికి వెళ్ళే తరుణంలో ఆ ఇంట్లో మహిళలు కూడా చాలా మటుకు సంక్షేమ పథకాలు మాకు వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారికి ప్రభాకర్ అన్నకు ఓటేసి మూడోసారి ముఖ్యమంత్రిగా వారిని ఇవ్వడానికి మేము తయారున్నామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు 200 ఉన్న పెన్షన్ను 2000 తర్వాత 2000 కూడా పెంచి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే కేసీఆర్ అంటే మాట తప్పడు, కేసీఆర్ అంటే తప్పకుండా ఇస్తాడని మహిళలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు 2000 పెన్షన్ను అంచెలంచెలుగా దాన్ని 5016 రూపాయల వరకు ఇస్తానని మన మేనిఫెస్టో ద్వారా చెప్పడం జరిగింది. ఈరోజు 10000 ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి 10000 రూపాయలను అంచెలంచెలుగా మహిళల దాని మీద వాళ్లకు 3000 రూపాయలు కూడా ఇస్తానని వాళ్ళు ఈరోజు మేనిఫెస్టో ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి వారికి ఇవన్నీ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయేదాకా కూడా ఏదైతే మానవునికి ఏదైతే అవసరమో ఆ అవసరాలన్నీ తీరుస్తూ పుట్టినప్పుడు ఆ బిడ్డకు ఆడపిల్ల పడితే 13000 రూపాయలు, మగపిల్ల ఆడు పడితే 12000 రూపాయలు, ఆ తర్వాత సంబంధించిన ప్రతి దాంట్లో వాళ్ళకు అంతేకాకుండా చనిపోయే తర్వాత కూడా ఆ శ్మశాన వాటికల ద్వారా ఈ యొక్క కార్యక్రమం కూడా అన్ని గ్రామంలో జాగా స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ పట్టణ ప్రగతి ద్వారా కూడా నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి కళ్యాణలక్ష్మి ద్వారా ఈరోజు 100000 రూపాయలు ఉన్నటువంటి ఈ యొక్క స్కీమ్ను ఇంకా పెంచడం అంచనా 150000 రూపాయల దాకా ఇస్తానని చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో చెప్పినవి చెప్పని అన్నీ కూడా కేసీఆర్ చేస్తుంది. కాబట్టి మేమందరం కూడా ఓటేయడానికి తయారున్నామని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రభాకర్ అన్న గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా లేకుండా ఈరోజు వారు ప్రజలలో మధ్యలో వెదులుతూ ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా కలిసి ఎక్కడున్న వ్యక్తి ఎక్కడ అందుబాటులో లేని వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా కలిసి ఉండే, కానీ ఈరోజు ప్రభాకర్ అన్న ఎమ్మెల్యేగా లేకుండా ప్రతి వ్యక్తికి ప్రతి అందరి కూడా అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఒక అనాయం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు 20-25 కోట్ల ద్వారా చాలా మటుకు ఈ యొక్క డబ్బులు ఇప్పించి అందరూ కూడా ఆదుకునే పరిస్థితి ఉంది. కరోనా సమయంలో కూడా బెడ్ దొరకగా ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళకి బెడ్ ఇప్పించి కరోనా శానిటైజర్స్ చేపించి ఆ విధంగా వాళ్ళకి గ్రాసరీస్ ఇచ్చి అప్పుడు కూడా బ్రహ్మాండంగా ప్రజలలో తిరిగి తన ఆరోగ్యం ఖరాబైతాయని వారు అనుకోకుండా తిరగడం జరిగింది. ఈరోజు కొంచెం కేసీఆర్ గారు నన్ను నమ్మి టికెట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నేను ప్రజలలోకి వెళ్తా, కానీ వారు రావడం ఈరోజు మనకు శుభ పరిణామం కాబట్టి ఆ యొక్క చింతా ప్రభాకర్ గారికి అన్నగారికి ఖచ్చితంగా కారు గుర్తుపై 30వ తారీఖు నాడు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ నేను ధన్యవాదాలు.
ఈరోజు ఇంటింటికి ప్రచారం మొదలయ్యింది. ప్రభాకర్ అన్న గారి గురించి ప్రతి ఒక్కరూ ఎంతో చక్కగా చెప్తున్నారు, మాకు ఇది చేశారు అది చేశారని. ఎన్నో పథకాలను మన పుట్టి నుంచి చనిపోయేంత వరకు మనకి అవసరాలను కానీ మనకి ఏది అన్నింటికీ అందుబాటులో ఉంటారు. తను మనకి ఇది ఈ పని కావాలి అన్నయ్య అంటే అసలు కాదు అనరు. తన చేతిలో ఉన్నంత పని మట్టుకైతే తను చక్కగా చేస్తారు. ఇంతవరకు నా వార్డులో నేను ఏది అడిగినా తనకి కాదనలేదు. మా అవసరానికి మించి తను నాకు ప్రేరణ ఐ మీన్ ఇట్లా ప్రోత్సహిస్తారు, ఇలా చేయాలమ్మా అలా చేయాలని చక్కగా చెప్తారు. సో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా తను ఉన్నారనే ధైర్యాన్ని మాత్రం మనకి ఎప్పుడూ ఉంటుంది. ఎలా వేళలా ఉంటాడు, 24/7 ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. ఇది ఇలా ఇప్పుడు ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా అయినా వెంటనే కాల్ చేయగానే అక్కడ ఆన్ ద స్పాట్లో వచ్చేస్తారు ఇక్కడున్నా కానీ. ఇప్పుడు ఈ మధ్యలోకి తనకి హెల్త్ బాగాలేకపోయినా కానీ తను ఈ టికెట్ ఇచ్చానంటేనే అర్థం చేసుకోవాలి తను ఎంత కేపబిలిటీ అని. సో అందరూ కలిసి తనని గెలిపించుకుందాము. మనకు కూడా మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి మనం చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకుందాము. అన్నయ్య గారి నుంచి చెప్పాలని చాలా ఉంది. సో అందరూ ఆల్మోస్ట్ అన్నీ చెప్పారు. తను ఎన్ని పథకాలను కానీ కేసీఆర్ పథకాలు కానీ ప్రతిదీ కూడా మనకి చక్కగా అందించడం జరుగుతుంది. సో అందరూ కలిసి ఓటేయండి, గెలిపించుకుందాము. ఈ కార్యక్రమంలో లావణ్య, ప్రభుకోడతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ లతా విజేందర్ రెడ్డి, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ అజిత్ అలీ, ఆరట్ల పెంటయ్య, పట్నం మధు, ఆదండ్రి శ్రీనివాస్, పెద్ద పెంటయ్య, శ్రీకాంత్, పలు కాలనీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.